నమస్కారం. ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చరిత్ర మరవని ఘనతలు ఎన్టీఆర్ కే సాధ్యం. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి. కాకినాడ సిటీలో మసీదుల అభివృద్ధికి కృషి. సిటీ ఎమ్మెల్యే ద్వారంపొడి సందర్శక రెడ్డి. మూడు నెలల పాటు కాకినాడ జిల్లాలో జై భీమ్ భారత పార్టీ ప్రజాయాత్ర. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యాత్రకు న్యాయవాది మల్లికార్జున శ్రీకారం. ముద్రకడపై రైలు తగలపెట్టిన కేసు కొట్టివేత. సంఘీభావంగా 1000 మందితో బైక్ ర్యాలీ. వాడపల్లి దేవాలయంలో ఆలయ రుచారాధన. అలరించిన చిన్నారులు అన్నమాచార్య కీర్తనలు. టీడీపీ మహానాడుకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి సిటీ ఇన్ఛార్జ్ వనమడి కొండబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు రెండో రోజు కూడా రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బస్సులు కార్ల ర్యాలీని జెండా ఊపి కొండబాబు ప్రారంభించారు. కళాకారునిగా రాణిస్తున్న సినీ రంగాలలోనికి ప్రవేశించిన మగుటం లేని మహారాజుగా వెలుగొంది దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి సరికొత్త రాజకీయానికి నాంది పలికిన తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తీసుకువచ్చిన మహనీయులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి వీరు తుమ్మల రమేష్, గ్రంథి బాబ్జీ, అంబటి చిన్న, రహీం, మల్నాడి గంగాధరం, మల్నాడి చిన్న, ఏరిపిల్లి రాము, నల్లూరి శ్రీనివాస్, సోడిపల్లి సతీష్, మోగురాజు, తుమ్మల సునీత, తిరిది ఎల్లయమ్మ, బంగారు సత్యనారాయణ, అమర్ జైన్, చింతలపూడి రవి, కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రిలో జరిగే మహానాడికి నిన్న ప్రతినిధి సభ జరిగింది. 17,000 మందితో ప్రతినిధి సభలు పెట్టుకుంటే 100,000 మంది వచ్చారు. ఈరోజు మొత్తం కార్యకర్తలు నాయకులు ప్రజల్ని అభిమానుల్ని ఆహ్వానించడం జరిగింది. రెండో రోజు 28వ తారీఖు మహానుభావుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కని విని ఎరగిన విధంగా ఈరోజు సభ జరగబోతుంది. 15,00,000 మంది వస్తారనేది అంచనాలు వేస్తున్నారు. మేము కాదు అంచనాలు వేసేది, ఈనాడున్న ప్రభుత్వం, ఇంటెలిజెన్సు, పోలీసు అంచనాలు కూడా ఇవి. 15,00,000 మంది వస్తారన్నది. ఈరోజు కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు మహానాడు జరిగిన విధానం చూస్తుంటే ఈరోజు ఈనాడున్నటువంటి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కూడా ఉందండి. గత తెలుగుదేశం ప్రభుత్వమే ఆనాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచించింది, రాష్ట్రం అభివృద్ధి చేసింది. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాన ఆలోచనతోనే ఈ రోజున ప్రజలందరూ ఆలోచన. అందుకే ఈ రోజున కాకినాడ నగరం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ఈ మహానాడుకి బయలుదేరడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఈ మహానాడు తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక నూతన విధానం రాబోతుంది. ఈ మహానాడులో ప్రవేశపెట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్ భారత పార్టీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 100 రోజుల పాటు కాకినాడ జిల్లా అంతా 7 నియోజకవర్గాలలో ప్రజాయాత్ర చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున తెలిపారు. ఆదివారం జై భీమ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు తెలిపారు. ముందుగా పార్టీ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో పార్టీ నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాంశీరామ్ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ ప్రజాయాత్ర 3 నెలల పాటు కాకినాడ జిల్లా అంతా 7 నియోజకవర్గాలలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొనగల సత్యనారాయణ, ప్రకాష్, హరీష్, గణేష్, సురేష్, శ్రేణు అధిక సంఖ్యలో మద్దతుదారులు పాల్గొన్నారు. అసలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మల్లికార్జున అనే నేను, నాకున్న మిత్రులు అసలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా నేను ఇప్పుడు ఉన్న నాకు 35 సంవత్సరాల వయసుకి నేను రాజకీయంగా ఎదగాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అనేక సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్న పెద్దలు, అనేక ఆర్గనైజేషన్ రన్ చేసేవారు అందరినీ కూడా ప్రత్యక్షంగా నేను వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా నేను తెలుసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే అన్నీ కూడా నేను ఈ 100 రోజుల ప్రజాయాత్ర అని స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, 100 రోజులు, సుమారు 3 నెలలు కాలం, ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజైతే మొదటి రోజుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న
రాజకీయ పరిస్థితుల రీచా కావచ్చు మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అతి తక్కువ మంది మా టీం వాళ్ళ కావచ్చు ఎంతవరకు ముందుకు వెళ్తాం అనేది మాకు తెలియదు కానీ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉన్న మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు కావచ్చు కాకినాడ పట్టణ సంఘం పద్మశాలి సంఘం అధ్యక్షులు పొన్నగన్ సత్యనారాయణ గారు కావచ్చు వినయ్ ప్రకాష్ గారు కావచ్చు వీళ్ళందరి ఆశీస్సులతో మా మిత్రుల ఆశీస్సులతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ రోజు మేమైతే ఒక ముందడుగు వేయడం అయితే జరిగింది దయచేసి మా 100 రోజుల ప్రజాయాత్ర కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మేము ప్రయాణించడం జరుగుతుంది అన్ని మండలాల్లో కూడా మేము ప్రయాణించడం జరుగుతుంది కుదిరితే మా సమయం మాకున్న టీమ్ కూడా సరిపోతే ప్రతి గ్రామాన్ని కూడా మేము టచ్ చేయడం కూడా జరుగుతుంది ఆ సమస్యలన్నీ కూడా ఒక న్యాయవాదిగా నేను ఎలా తీర్చగలను ఒక బీసీ సంఘంగా నేను ఎలా తీర్చగలను ఒక పద్మశాలిగా నేను ఎలా తీర్చగలను ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఏ విధంగా తీర్చగలను అనే నా వంతు సహాయం చేయడానికి ప్రజలకు నేనేంటి అనేది నిరూపించుకోవడానికి కూడా ఈ యాత్ర అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాకినాడలో మసీదుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాజల్ నగరం రెవెన్యూ కాలనీలో హబీబియా ముస్లిం కమిటీ హాల్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షురాలు శుంకర్ శివప్రసన్న కొలా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రీ పద్మశ్రీ తదితరులు శంకుస్థాపన చేశారు మసీదు ప్రెసిడెంట్ జిల్లాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు ముస్లింలు అభివృద్ధి కోసం విచ్చేసిన స్వర్గీయ అక్బర్ అజాం డాక్టర్ జబ్బుల్లా అబ్దుల్ రజాక్ పేర్లను మసీదు కమిటీ హాల్కు పెట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ అబ్దుల్ బషీరుద్దీన్ ఎస్కే జిలాని ఇమ్రాన్ జఫర్ ఖాన్ అజ్జు తాహిర్ సంధాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాముద్దార్ కమిటీ హాల్ ఇనాగరేషన్ అంటే నేను రావడం రెంబర్ కట్ చేసేయడం వెళ్ళిపోవడం అంటున్నాను ఇలా మీటింగ్ పెడతారు ఇలా మీటింగ్ పెడతారు నిజంగా నాకు తెలియదు నాకు యాక్చువల్గా ఒట్లో బాగాలేదు నాకు జమ్ము వెళ్ళి రావడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి రావడం వల్ల ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వట్లే నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళాను ఈరోజు అవుట్డోర్ ప్రోగ్రామ్ నేర్చుకుంది మన అలీ గారు మాట్లాడుతున్నారు కానీ నేనే రిక్వెస్ట్ చేసి వేరే సభలో మీరు మాట్లాడదని సార్ అని రిక్వెస్ట్ చేసి నేను మైక్ తీసుకోవడం జరిగింది కొత్తగా ఒక 3-4 విషయాలు మాట్లాడిన తర్వాత సెలవు తీసుకుందాం ఇలాగ మీటింగ్ ఉంటుందంటే సాయంత్రం కూడా పెట్టుకుందాం మనం లేదా నాకు నేర్చుకున్న దగ్గర ఏమన్నా ఒక రోజు లేట్గా పెట్టుకుందాం కనుక అన్నిదా భావించకుండా చాలామంది పెద్దలు మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం చేసినటువంటి చిన్న ప్రోగ్రాం కాదు ఇది చాలా మంచి ప్రోగ్రాము ముస్లిం కమ్యూనిటీలో మెసేజ్ అనే ప్రోగ్రాం ఇది ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా చాలా సంతోషంగా ఉండే ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంని ఇంకా ఘనంగా చేసుకోవచ్చు అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు నిజంగా తెలియదు ఇంతలా ఇంత గ్రాండ్గా చేస్తారని ఏదంటే వేరే రోజు రోజు సాయంత్రం మాట ఏదో బాగా పెట్టుకుందాం ఏదైనప్పుడు కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఒక రెండు మాటలు మాట్లాడుకోవాలి ఈ మసీదుకి సంబంధించి ఉన్నదినట్టు మాట్లాడుకోవాలంటే ఇది ముత్తా గోపాలకృష్ణ గారి స్థలానికి కేటాయించడం జరిగింది ముత్తా గోపాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ముత్తా గోపాలకృష్ణ గారి స్థలానికి కేటాయిస్తే దాన్ని నేను 2009 నుంచి 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా శక్తి మేరకు నిధులు కేటాయించి కమిటీలు కట్టడం జరిగింది కాకినాడ నగరంలో 100% అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కాకినాడ నగరంలో అన్ని డివిజన్లను అభివృద్ధి పరచడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం 8వ డివిజన్ కొత్త కాకినాడలో రోడ్డు రైళ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని 5 నెలలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతోందని వారు పేర్కొన్నారు 50 డివిజన్లలో 10వ డివిజన్లలో మాత్రమే అభివృద్ధి పనులు చేయవలసిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు శంకర్ శివప్రసన్న కులా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రీ పద్మశ్రీ మాజీ కౌన్సిలర్ చిట్నీడి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు సుమారు 90 లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లు శంకుస్థాపన చేయడం జరిగింది నేను మన మాజీ మేయర్ గారు కులా చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు మాజీ కార్పొరేటర్ గారు మూర్తి గారు అందరూ కలిసి చేయడం జరిగింది ఒక 2 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఒకరైతే ఖచ్చితంగా చెప్పగానే కాకినాడ పట్ట ప్రజలందరికీ కూడా కాకినాడలో మన కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 43 డివిజన్లలో కూడా 90% పనులు అక్కడక్కడ 1-2 ఉండొచ్చు కనుక 90% పైన పనులన్నీ కూడా 5 నెలల్లో మొత్తం పూర్తి చేస్తాం ఏ సమస్య డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ రోడ్లు కానీ
కమిటీ హాల్స్ కానీ అన్నీ కూడా 5 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నా దృష్టిలో ఇంకొక 10 వార్డులు ఉన్నాయి చేయవలసి అన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. టెండర్ పిలిపించి ఒక 4-5 నెలల కార్యక్రమంలో ఆ పనులు కూడా పూర్తి చేసి ఎలక్షన్ వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావుని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి పుస్తల శ్రీనివాస్ అన్నారు. కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గల స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి ఆయన శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ కార్యాలయం మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో పుచ్చల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వాసు, పువ్వుల చిట్టబాబు, బొల్లోజు రామప్రసాద్, ముత్యాల వెంకట్రావు, సిద్ధిరెడ్డి శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. తాళదేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ కార్యక్రమం గత 4 రోజులుగా ఉత్సాహంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులపై రమణ కుమార్ మాస్టర్, నైతిక విలువలపై పి శ్రీనివాసు, 5 అంచుల పరిపాలనా విధానంపై గుత్తుల మల్లేశ్వరరావు బోధించారు. బాల బాలికలకు ప్లాస్టిక్ బెలూన్ చిత్రలేఖనం పోటీలో నిర్వహించారు. వేసవిలో వినోదంతో కూడిన ఈ క్యాంపు మరో 4 రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రజా సంఘాల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు రాంబాబు, పులపకూర గోపాలకృష్ణ తదితరులు విద్యార్థిని విద్యార్థులకు వివిధ కార్యక్రమాలను నిర్వహించి ఉత్సాహపరిచారు. చిన్నారులకు ఉంగరాల వెంకటేశ్వరరావు, అత్తిలి రాంబాబు, పి ప్రకృతి కుమార్, పళ్ళు రాజబాబు ఆర్థికంగా సహకరించి పిల్లలకు అల్పాహార విందులను ఏర్పాటు చేశారు. అంత ఆటపాటలతో ఉత్సాహంగా ఈ క్యాంపులో పాల్గొన్నారు. వ్యాసవ వినోదం పేరుతో పిల్లలకు వారి యొక్క సృజనాత్మకతను వెలికితీయడం కోసం వాళ్ళకు వేసవి కాలంలో అనేక విషయాలు చక్కగా వివరించడం కోసం, వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్స్ని బయటపెట్టడం కోసం సెంబర్ క్యాంప్ అనేది మన తాళదేవు మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి కూడా ప్రారంభించి విజయవంతంగా నడుస్తూ ఉంది. తాళదేవు ప్రజా సంఘాల ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్నాం. దీనిలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనికి మండలంలో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు అందరూ కూడా సహకరిస్తూ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇటువంటి క్యాంపును ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతో మరలా ఒకసారి మేము అందరం అనుకుని దీన్ని పొడిగిస్తూ ఉన్నాం. ఇది ఇంకొక వారం రోజుల పాటు జరగవచ్చు. తప్పనిసరి ఈ యొక్క తాళరు మండలంలో ఉన్నటువంటి ప్రముఖులు పిల్లలను ప్రోత్సహిస్తూ సహకరించాలని, అలాగే విద్యార్థిని విద్యార్థులను కూడా తల్లిదండ్రులు పంపించమని చెప్పి కోరుతున్నాం. ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు తాళరేవు ప్రజా సంఘాల ఆఫీసు స్థానిక పోస్ట్ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మరీ ఒకసారి కోరుతున్నాం. కాపు రిజర్వేషన్ పోరాటంలో 2014 సంవత్సరంలో కాకినాడ జిల్లా తొన్ని ట్రైన్ బోగీలను కాపు సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు తగలపెట్టిన కేసులో మాజీ మంత్రి ముద్రగడకు ఊరట లభించింది. ముద్రగడపై నమోదైన కేసును రైల్వే కోర్టు కొట్టివేసిందని ఈ నేపథ్యం ముద్రగడకు సంఘీభావంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది బైక్ ర్యాలీగా ఎండపల్లి గ్రామం నుంచి కెల్లంపూడి వెళ్లి ముద్రగడను కలిశారు. ఈ ర్యాలీకి గుండ్ర జగ్గారావు, జ్యోతుల చక్రబాయి, మచ్చా శ్రీనివాసరావు, గుండ్రు చిన్నారావు నాయకత్వం వహించారు. తుల్లో రైల్వే శాఖలో జరిగిన దాని గురించి, కేసు కొట్టేసిన గురించి, పిఠాపురం నియోజకవర్గం నుంచి కొత్తపల్లి మండలం ఎండపల్లి నుంచి ఇంచుమించు 1000 వెహికల్తో ముద్రగడ భద్రావరం గారికి సంఘీభావం జరిపడానికి బయలుదేరి వెళ్తున్నాం. మొత్తం మీద కిల్లంపూడి ముద్రగడ భద్రావరం గారికి సంఘీభావం జరిగించి ప్రతి విలేజ్ నుంచి ప్రతి గ్రామం నుంచి వేల కొద్ది జనం బయలుదేరవుతున్నారు. ఒక్కరు స్వచ్ఛంగా భద్రావరం గారి సంఘీభావం తెలియజేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. సినీ రాజకీయ రంగాలను శాసించి చరిత్ర మరమని ఘనత సాధించిన ధీరత్వం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకే చెల్లిందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఆ మహానీయుని స్మృతికి నివాళులర్పిస్తూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కరప మండలంలోని ఎండీఓ కార్యాలయం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్టేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే ఎన్టీఆర్ జయంతి నిన్న, నేడు రాజమహేంద్రవరంలో వేమగిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో దేశంలోని నలుమూల నుంచి విచ్చేసిన తెలుగు ప్రజల నడుమ ఆనంద ఉత్సవాల మధ్య ఎన్టీఆర్ శత జయంతోత్సవం నిర్వహించుకోవడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని తెలిపారు.
ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క 100వ పుట్టినరోజు కార్యక్రమం శతదినోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏటా మేం జరుపుకునే మహానాడు రాజమండ్రి ఇంద్రపర పరిసర ప్రాంతాల్లో ఉన్న వేమగిరి ప్రాంతంలో నిన్న ఇవాళ కూడా అత్యంత ఆనందోత్సవాలతో యావత్తును ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజానీక వారి సమక్షంలో ఈ శతదినోత్సవాల కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు తాళదేవ మండలం నుండి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుంకరపాలెం సెంటర్కి చేరుకున్న తెదేపా శ్రేణులు అక్కడ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం విజయ తీరాలకు చేరడం ఖాయమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అనంతరం కార్యకర్తలంతా వాహనాలలో రాజమహేంద్రవరం మహానాడుకు బయలుదేరి వెళ్లారు. ప్రసిద్ధి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వవిఖ్యాత నాట్య పండితుడు నర్తన ఋషి డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ రుచారాధన వైభవంగా నిర్వహించారు. సప్ప శిష్య బృందం 15 మంది ఈ ఆలయ రుచారాధనలో నర్తించి అభినయించి భక్తులను తన్మయులను గావించారు. వైష్ణవ ఆగమ శాస్త్రానుసారంగా చూర్ణికులు పఠించి పుష్పాంజలి సమర్పించారు. శ్రీదేవి దివ్యశ్రీ అశ్లిత సాహిత చార్వి జ్ఞాన అక్షర మన్మశ్రీ వినాయక సోత్సవం వర్తించగా పంచభూత అవాహనాన్ని నర్తించారు. అన్నమాచార్య కీర్తనలను చిన్నారి నర్తకీమణులు నర్తించి మెప్పించారు. చివరిగా నర్తించిన కీర్తనలో రుసింహావతార ఘట్ట అభినయంతో ఆ ఋషి దివ్య భువన ఉరు తొలగించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఆర్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు, తదితర ఆలయ అధికారులు, పండితులు, అర్చకులు సప్ప దుర్గాప్రసాదను ఆలయ మర్యాదలతో సన్మానించారు. 15 మంది ఋచ్య బృందానికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, స్వామివారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్ర మరవని ఘనతలు ఎన్టీఆర్కే సాధ్యం. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. కాకినాడ సిటీలో మసీదుల అభివృద్ధికి కృషి. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 3 నెలల పాటు కాకినాడ జిల్లాలో జై భీమ్ భారత పార్టీ ప్రజాయాత్ర. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యాత్రకు న్యాయవాది మల్లికార్జున శ్రీకారం. ముద్రకడపై రైలు తగలపెట్టిన కేసు కొట్టివేత. సంఘీభావంగా 1000 మందితో బైక్ ర్యాలీ. వాడపల్లి దేవాలయంలో ఆలయ రుచారాధన. అలరించిన చిన్నారులు, అన్నమాచార్య కీర్తనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.